నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ అన్నమాట టెలిస్కోపిక్ అంటే సర్ ఇది చాలా స్పీడ్ గా యూస్ అవుతుంటది టెలిస్కోపిక్ చూడండి పేరులోనే అన్నమాట టెలిస్కోపిక్ అంటే అంటే సిలిండర్ టైప్ ఉంటది ఏమవుతుందంటే ఈ సిలిండర్ లోని ఒక డిస్క్ ఉంటది ఆ డిస్క్ ద్వారా ఏమవుతుందంటే జస్ట్ ఆ స్ప్రింగ్ మీద అడగగానే సో ఎంతైతే సపోజ్ మీరు బోద్రో టైర్ పడగానే ఏమవుతుందంటే స్ప్రింగ్ యాక్షన్ కిందకు వస్తుంది సో అంతే స్పీడ్ తో గోద్రేజ్ పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ప్రింగ్ అన్నది సో మనకి వెహికల్ కి తాకకుండా ఆ స్ప్రింగ్ దగ్గర ఆగిపోద్ది అన్నది ఆ వైబ్రేషన్స్ కానీ ఆ లాంగ్ బాడీలో రానేకుండా సో ఏమవుతుందంటే ఇక్కడ డిస్క్ ఉంటుంది చూడండి డిస్క్ స్ప్రింగ్ ఈ డిస్క్ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే సో ఎంతైతే వైబ్రేషన్స్ అయినాయో ఆ వైబ్రేషన్స్ మొత్తం అన్ని ఇక్కడ ఆపేస్తుంది ఓకేనమ్మా సో ఏమంటే ఒక లారీ వెళ్తుంది లారీ కానీ బస్సు కానీ సో సడన్ గా బొయ్ వచ్చింది ఆ గోదర పడినప్పుడు ఏమవుతుంది అది లీవ్ స్ప్రింగ్ అనుకో ఆ వైబ్రేషన్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్న ఆ గోదర పడిన టైర్ వల్ల లోన్ ఉన్న లోడ్ కానీ మనిషికి కానీ ఏమవుద్ది అందులో ఉన్న పక్కన అదే టెలిస్కోపిక్ అయితే అలా కాదు టైర్ గోదర పడినా సరే ఆ యొక్క డిస్క్ స్ప్రింగ్ అనేది ఆ స్ప్రింగే అక్కడతో ఆపేస్తుంది ఆ వైబ్రేషన్స్ అనేది లోనకి బాడీలోనికి ఎఫెక్ట్ అవ్వదు లోడ్ ఉంటే లోడ్ కానీ మనిషి ఉంటే మనిషికి కానీ ఎటు గోత వచ్చిందని అది గోతులు వచ్చినాయి కానీ రోడ్ బాగాలేదని మనం మాత్రం ఎటువంటి విషయం తెలియదు అది లీవ్ స్ప్రింగ్ అయితే తెలిసిపోతుంది అంట సో ఇక్కడ ఏంటంటే చూడండి పిస్టన్ రాడ్ ఒకటి ఉంటుంది ఆ పిస్టన్ రాడ్ ఇక్కడ డిస్క్ స్ప్రింగ్ కనెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట పిస్టన్ రాడ్ అంటే మీకు అర్థం వస్తుంది పిస్టన్ అంటే సమ్ ఇలా స్పేర్ బాక్స్ ఉంటుంది ఆ పిస్టన్ ఏం చేస్తే స్ప్రింగ్ ని ఇలా నొచ్చుతుంది గోతులు పడినప్పుడు సో గోధుమ పైకి రాగానే పిస్టన్ అనేది నార్మల్ పొజిషన్లోకి వచ్చేది అన్నమాట సో తెలుసుకో దాంట్లో